వేసవి సెలవులు అంతలోనూ వారంతం. దీంతో రాజ్కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 27 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఎక్కువగా చిన్నపిల్లలే ఉండడం కలచివేస్తుంది. గేమ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసేలోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఫైర్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలు గుర్తించడం కష్టంగా మారింది. దీంతో ఘటనా స్థలం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. ప్రమాదానికి గల బాధ్యులను వదిలిపెట్టబోమని రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగిసినందువల్లే పైకప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాద ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది గుజరాత్ ప్రభుత్వం. 5 సభ్యులతో కూడి సిట్ ఘటనాస్థలిని పరిశీలించింది. ఇక గేమ్ జోన్ నిర్వాహకుడితో పాటు 10 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర గేమ్ జోన్లను మూసేయాల్సిందిగా నిర్వాహకులకు ఆదేశించినట్లు రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. एक संयुक्त टीम बना दी है. उसमें पुलिस कॉरपोरेशन फायर सेफ्टी विभाग DGBCL और टोरेंटो के अधिकारी के साथ जहां बड़े बड़े गेम्स जोन वाटर पार्क आनंद मेला और ट्यूशन क्लासेस से जहां भीड़भाड़ वाली जगह है वहां संयुक्त टीम चेकिंग करेगा और जो ओनर्स है उसको जरूरी फायर सेफ्टी के बारे में सूचनाओं दी जाएगी. ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సీఎం భూపేంద్ర భాయ్ పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించే అని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొక్కరికి 50,000 అందిస్తామన్నారు. For more videos like this, subscribe BigTV channel.